నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే సార్. గతంలో మీరు నేను చేసిన వీడియో ఎస్ అనే లెటర్ కొన్ని లెటర్స్ కలిపి చేసాము, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు కూడా మంచి కాల్స్ వచ్చాయంటే కాల్స్ వచ్చాయని అనుకుంటున్నాను. అవును సార్. ఇప్పుడు కొన్ని లెటర్స్ చూద్దాం అండి. అలాగే సార్. పి అండ్ ఆర్ ఈ లెటర్స్ వాళ్ళ మనస్తత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎటువంటి రెమెడీస్ ఇచ్చారు మీరు, జెమ్ స్టోన్స్ ఏమి ఇచ్చారు, ఎలా వాళ్ళని సాటిస్ఫై అయ్యే విధంగా న్యూమరాలజీ పరంగా కరెక్షన్ ఇచ్చారు? బేసిక్గా చెప్పాలంటే లెటర్ పి లెటర్ చాలా స్ట్రాంగ్ లెటర్ అండి. ఎవరన్నా సరే పి లెటర్తో పేరు పెట్టుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకొని, అంటే ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, అంటే నేను బేసిక్గా పి ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, అది వాడుకునేటట్టు మనం పెట్టుకోగలిగితే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు పవన్ కళ్యాణ్, అసలు పేరు కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబులో ఆర్డినరీ పర్సన్, మనలాగే ఆర్డినరీ పర్సన్, బట్ పవన్ పెట్టాక ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్యాన్ ఫాలోయింగ్ చెప్పాలండి. అక్కడికి పోయిన అంతమంది పిలిస్తే మనం ఫోన్ చేసినట్టు వచ్చేస్తున్నారు అక్కడికి వితౌట్ ఎనీ కమ్యూనికేషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్, 2008లో శ్రీజాగర్ణను కలిసినప్పుడు పిఏవిఏ అని ఉంది బిఫోర్ గబ్బర్ సింగ్, పిఏడబ్ల్యూఏని పెట్టినాక రేంజ్ ఎక్దమ్ 100 times పెరిగిందని చెప్పచ్చు, ఒక దేవుళ్లా గోలు చేస్తున్నారు. ఆ పి లెటర్లో ఉండే పవర్ అది సార్. ఎనీబడి విత్ లెటర్ పి విత్ కరెక్ట్ స్పెల్లింగ్, విఏఎన్ పెడితే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. పిఏవిఏఎన్ నేను చాలామంది పవన్లకు ఇచ్చాను, చాలామందికి. సో బ్యాడ్ నెంబర్ ఏంటంటే అంతకుముందు పిఏవిఏఎన్లో 18 number, టెన్షన్ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్, ఫ్యామిలీ కోరల్ నంబర్, అండ్ డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది. డబ్ల్యూ పెట్టాక పీస్ ఆఫ్ మైండ్, హెల్త్, వెల్త్, రిలేషన్స్ ఉంటాయి. ఈ పి లెటర్ వాళ్ళు ఏదన్నా సాధించేంత పట్టుదల ఉంటుందండి, ఏదైనా సరే భయపడరు. అక్కడ ముందు ఫెయిల్యూర్ ఉందన్నా కూడా చూద్దాం పదన ముందుకెళ్ళేంత పవర్ ఉంటుంది. అండ్ దే విల్ ఓన్లీ సరెండర్ టు గాడ్, శత్రువుల దగ్గర సరెండర్ కారు, అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఫైట్ చేసే కెపాసిటీ ఆ లెటర్కు ఉంటుంది. అంటే ఓటమి తెలిసినా కూడా ముందుకెళ్తారు, ఎందుకంటే ఓటమి తర్వాత గెలుపు ఖచ్చితంగా ఉంటుంది, 100% దేర్ ఇస్ దేర్. బట్ మనం ఫైట్ చేయకపోతే గెలిపాడని చూస్తుందనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్, 10 మందికి హెల్ప్ చేసే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉంటే దాచుకోరు, లేవని చెప్పరు. సో మంచి మనసు ఉంటుంది, అందరికీ మంచి చేసే గుణం ఉంటుంది, కష్టాలకు భయపడే తత్వం ఉండదు, పోరాడతారు వాళ్ళు. అండ్ ఈ లెటర్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని పేరుని చక్కగా పెట్టుకోగలిగితే ఎలాంటి ఆటంకాలు లేకుండా. కామన్గా నేను చూసే పేరు ప్రవీణ్ ఎక్కువ చూస్తున్నాను సార్. ప్రవీణ్ అనే పేరులో 36 number ఉంది, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. పవన్లో 18 number ఉంది, టెన్షన్ ఎక్కువ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ మధ్య పునీత్లో ఎక్కువ వస్తున్నారు. పునీత్లో యూఐ ఉంది, మనం మనొక వీడియో చేసాం యూఐ గురించి. చాలామంది యూఐ వాళ్ళు దే కమ్ టు మీ, మనం చెప్పినవన్నీ కరెక్ట్, ఎందుకంటే దే కెన్ అసెస్. ఒక యూ ఒక ఐ అంటే హెల్త్ రివర్స్, ఎడ్యుకేషన్ బాగా ఉండి వెనక్కి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్ బాగుంటే యూవీలో ఒక యూఐ, మన మెగాస్టార్ చిరంజీవి బాగుంటే చీరులో యూఐ, సూరిలో యూఐ. సో చిత్తూరు మేయర్ మర్డర్ కేసులో చింటూ నవీజం ముద్దా ఇదే, చింటూలో కూడా యూఐ, అసలు పేరు ఎవరికి తెలియదు, మ్యారేజ్ ఇంజనీర్ సార్ అబ్బాయి, అన్వాంటెడ్ డిస్ప్యూట్స్ వల్ల సొంత అత్త మామని చంపడం జరిగింది, చింటూలో కూడా యూఐ ఉంది. అలా పులి సినిమా యూఐ ఆడలే, పీతో స్టార్ట్ అయినా కూడా పీ పవర్ అయినప్పటికీ యూఐ ఉన్నప్పుడు అక్కడ రివర్స్ అయిపోవాలి. సో పీ లెటర్ని బాగా వాడుకోవాలంటే మనం ఆ పేర్లో కనీసం 5 letters ఉండాలి. 3 letters పేర్లు 10 lakh మందిలో ఒకరికి బాగుంటారు, లైక్ కేసీఆర్, లైక్ ఎంజీఆర్, లైక్ వైఎస్ఆర్, లేదా ఎన్టీఆర్, గొప్పవాళ్ళు. తక్కువ మంది ఉంటారు, ఇంక తర్వాత చెప్పలేము మనం. చాలామంది సాయి అనే పేరు ఎక్కువ వాడుతుంటారు, ఎస్సీఐ. ఈ పేరులో ఎస్సీఐ అంటే చెప్పాలంటే సై అని వస్తుంది సౌండ్. మెజారిటీ ఆఫ్ ఎస్సీఐస్ ఆర్ నాట్ హ్యాపీ, సాయిస్ ఆర్ నాట్ హ్యాపీ. సో పి లెటర్ని మనం సరిగా వాడుకోకపోతే తప్పు మందే సార్. అంటే ప్రతి లెటర్కి ఒక పవర్ ఉంటుంది, ఏ నుంచి జెడ్ వరకు. మనం యూజువల్గా జెడ్తో పెట్టుకోము, ఓతో ఎక్కువ పేర్లు లేవు. కామన్ నేమ్ వచ్చి పి అండ్ ఏ, ఆర్, ఎం, ఎన్, చాలా కామన్ నేమ్స్. పి లెటర్లో నేను చాలా బాధేస్తుంది, అంత పవర్ ఉండి, అంటే 1000 cc కారు పెట్టుకొని మనం 10 speed పోయినట్టు ఉంటుందన్నమాట. అంటే ద పవర్ హ్యాస్ బీన్ వేస్టెడ్, దేవుడిచ్చిన లగ్జరీని మనం వేస్ట్ చేసుకుంటున్నాము. ఎందుకంటే నిజాయితీ పరులు కష్టపడే గుణం ఉంటుంది అండ్ ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి వాళ్ళు గెలవాలి. బర్త్ నంబర్స్ బాగున్నా ఇప్పుడు చెప్పినట్టు ప్రవీణ్, చాలామంది, నేను ప్రకాష్, ప్రకాష్ రాజు వేరే, ఒల్లి ప్రకాష్ వేరే,
ప్రకాష్ రాజులో నంబర్స్ కరెక్ట్గా ఉన్నాయి. సో ఆయన తండ్రి పాత్ర కానీ విలన్ పాత్ర కానీ అద్భుతంగా నటించగలడు, మెప్పించగలడు ఆయన. నేను రోజు కనీసం 1-2 ప్రకాష్లు చూస్తుంటాను. ప్రకాష్ అనే పేరులో 29 నంబర్, 2 చిన్నది, 9 పెద్దది. ఇంబ్యాలెన్సింగ్ లైఫ్ అంటే మొన్నదా బాగున్నాడు కదా సార్, అది పైకి లేపి పెండులం అనమాట, అప్ అండ్ డౌన్. సో 2-3 ఏళ్ళు బాగుండొచ్చు, 2 ఏళ్ళు బాగాలేకుందా, ఒక కష్టం పోతే ఒక కష్టం వచ్చే నంబర్స్. సో పీ లెటర్ని అనుకూలంగా వాడుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పీ లెటర్లో పవర్ ఎక్కువ కాబట్టి ఒక మూన్ స్టోన్ వేసుకోగలిగితే, చాలామంది మూన్ స్టోన్ అంటే చంద్రకాంతం అని, ఇది పవర్ఫుల్ పర్సన్ కాబట్టి చంద్రకాంతం మేక్ దమ్ కామ్. ఈ మూన్ స్టోన్ వల్ల లాభాలు ఏమంటే కోపం తగ్గిస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది. సో కోపం ఆటోమేటిక్గా రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి, ఎవరి మీద కోపం చూపించదు అన్నమాట. ఒక మూన్ లాగా చంద్రులాగా చల్లంగా చేస్తుంది అనమాట, హెల్త్ ప్రాబ్లమ్స్ రానియదు. సో యూజువల్గా పీ లెటర్ వాళ్ళకి ఏమంటే పేర్ల పవర్ వల్ల కోపం ఎక్కువ ఉంటుంది, సడన్గా రైజ్ అయిపోతారు. అది లేకుండా మూన్ స్టోన్ వేసుకోవడం వల్ల వాళ్ళని కామ్ చేస్తుంది. ఆ కామ్గా ఉండడం వల్ల 99% ప్రాబ్లమ్స్ మిస్ మనం తప్పించుకోవచ్చు. ఓకే, ఆర్ లెటర్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి సార్? ఆర్ కూడా మంచి లెటర్ సార్. నేను ఓన్లీ ఒక లెటర్ ఎస్ వద్దంటున్నా, ఎందుకంటే ఎస్ లెటర్ పడిపోయే ఛాన్స్ ఉంది, రైజ్ అయ్యే ఛాన్స్. మీరు చెప్పినట్టు చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు, అప్ అండ్ డౌన్స్. సిల్క్ స్మితా కానీ, శ్రీదేవి కానీ, సావిత్రి కానీ, శ్వేతాబాసు కానీ, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, మనకు అలా వద్దు. లెటర్ ఆర్ చాలా మంచి లెటర్ అండి. మనం పీ గురించి చెప్పుకున్నట్టు ఆర్ ఆల్సో ఈజ్ అ వెరీ బ్యాలెన్స్ లెటర్. ల్యాండ్ మీద రెండు కాళ్ళు లైక్ లెటర్ ఏలాగా బ్యాలెన్స్గా ఉండే లెటర్ ఆర్. ఆర్తో చాలామంది మనం గొప్ప వాళ్ళని చూసాము, టాప్ మోస్ట్ సీఎంస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ చూసాము. ఇప్పుడు మామూలుగా టాటాని ఎవరు వారు అనరు, రతన్ టాటానే అంటారు ఆయన, స్టార్టింగ్ విత్ ఆర్. సో ఈ ఆర్లో ఉండేవాళ్ళు పేరుని చక్కగా వాడుకోగలిగితే దే విల్ గో టు ద హయ్యెస్ట్ లెవెల్స్. అంటే అడ్డంకులు ఎక్కువ లేకుండా, పీతో అన్న కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, ఆర్ వాళ్ళకి అంత స్ట్రగుల్స్ ఉండవు. కష్టపడకుండానే మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్స్ ఆర్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు, దేవుడిని ఎక్కువ నమ్ముతారు, ఎవరన్నా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు. అంటే దైవభక్తి ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. అది ఎనీ రిలీజన్, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, నాట్ వరీడ్. ఏ మతమైనప్పటికీ దేవుడిని భక్తి ఎక్కువ ఉంటుంది. ఇల్లీగల్ థింగ్స్ చేయరు, చెడు పనులు, అన్లెస్ నేమ్ రాంగ్గా ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరు రాజశేఖర్ రెడ్డి ఉందనుకోండి సార్, దాన్ని మళ్ళీ రాజా అని మనం పిలవకూడదు, శేఖర్ అనకూడదు. నేను చూసిన రాజశేఖర్లు అందరూ కూడా మినిమం ఒక జిల్లా ఆఫీసర్లు కానీ, జిల్లా లెవెల్ పొలిటీషియన్స్ కానీ, కర్నూలులో బైరెడ్డి రాజశేఖర్ కావచ్చు, చిత్తూరులో పారి రాజశేఖర్ కావచ్చు, అలా ఆ లెటర్ ఆర్ వచ్చినప్పుడు మినిమం 1 జిల్లా లీడర్గా ఉంటారు, మంచి పేరు డబ్బు కూడా సంపాదించుకుంటారు. అండ్ ఎప్పుడైతే పేరు కరెక్ట్గా ఫిక్స్ అవుతుందో వీళ్ళ పేరు తరతరాలు నిలిచిపోతుంది లెటర్ ఆర్. అంటే దే ఆర్ ఫర్ దిల్ బి రిమెంబర్డ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఈ లెటర్ని మనం ఎంత వాడుకుంటున్నాము. సో లెటర్ ఆర్ కానీ ఉండి వీళ్ళు కానీ 4, 13, 22, 32, 31 పుట్టి ఉంటే గోమేధికం వేసుకోగలిగితే, ఈ గోమేధికం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న గండాలను తప్పిస్తుంది అండి. అంటే ఇప్పుడు మనకు 90 ఏళ్ళు ఆయుష్ ఉందనుకోండి, మనకు తెలుసో తెలియకుండానే ఎవరీ 9 ఇయర్స్ ఒక గండం వచ్చిపోతూ ఉంటుంది, ఆ గండాలు తప్పించేదే గోమేధికం. మనం లాస్ట్ మినిట్ వరకు, లాస్ట్ ఇయర్ వరకు బతకాలంటే, అది బతకడం కాదు హ్యాపీగా బతకడం అంటే, ఈ గోమేధికం ఏం చేస్తుందంటే మన బ్లడ్లో సన్లైట్ పడినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన చిన్న గీతతో బండికి. చాలామంది మనం చూస్తున్నాం జస్ట్ బాతన పడిపోవడం. హీరో విక్రమ్ సార్ 16 నంబర్, లెటర్ వి మంచి లెటరే. విక్రమ్ 16 నంబర్ వల్ల అతను కాల్జర బాతన పడిపోయి ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అపజిట్ సినిమా తర్వాత సినిమాలే చేయలేదు ఆయన. మళ్ళీ చేసినా కూడా ఏ సినిమా కూడా ఆ రేంజ్కి రాలేదు. హీరోయిన్ చార్మి కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యి 2 ఇయర్స్ బెడ్లో ఉన్నది. 16 నంబర్ హైడ్రాడ్ అవుట్స్కట్స్లో ఉన్న ఐడిపిఎల్ 16 నంబర్. సో పేర్లో కానీ 12 కానీ, 16 కానీ, 18 కానీ, ఈ 36 నంబర్లు వస్తే వాళ్ళు ఎంత మంచి లెటర్ పెట్టుకున్నప్పటికీ వాళ్ళని బాధ పెట్టే ఛాన్స్ ఎక్కువ. అంటే 100 మంది మంచోళ్ళు ఒక చెడ్డోళ్ళలాగా అన్నమాట. సో లెటర్ ఆర్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని 7-9 లెటర్స్ నేమ్ కానీ పెట్టుకోగలిగితే మినిమం చాలా బాగుంటారు. పేర్లు కట్ చేయకూడదు సార్. మెయిన్ బేసిక్ డిఫెక్ట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర అని ఒక పేరు ఉందనుకోండి, రాజా, రాజు, రాజేంద్ర అని పిలిచే వాళ్ళు 10% ఉంటారు. నేను చాలామంది చూస్తున్నారు ఇప్పుడు ఈటల రాజేంద్ర ఉన్నారు, ఆయన ఎవరన్నా ఆయన ఈటల అని రాజు రాజీ అనట్లేదు. అందుకే వాళ్ళు పెద్ద పోస్టుల్లో వాళ్ళు మినిస్టర్లుగా ఉండి రేపు సీఎం అయ్యే నంబర్లు ఉన్నాయి. హరీష్ రావు గారిని ఎవరు హరి అనట్లేదు. సో ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మనము. లెటర్ ఆర్ ఉన్న వాళ్ళందరూ నేను చూసిన వాళ్ళు ఆల్మోస్ దర్ హ్యావింగ్ యావరేజ్ లైఫ్ ఉంది.
ఎక్స్ట్రాడినరీ లైఫ్ కావాలంటే మాత్రం కంపల్సరీగా ఒక న్యూమరాలజీ కరెక్షన్ అవసరం. అంటే సైన్ ఎలా చేయాలి, ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి, ఇవన్నీ మనం చూస్తాం కాబట్టి ఆ డిఫెక్ట్స్ ఏమున్నాయో మనకు తెలిసిపోతుంది, అతని సైన్ చేసే విధానము. నిన్న మొన్న మనం వెహికల్ నెంబర్ చేసాం, చాలామంది పెట్టారు సార్ నాకు. ఆ వెహికల్ నెంబర్స్ ఏదైతే మనం బ్యాడ్ ఉందో వాళ్ళు చెప్పిన రిప్లై కరెక్ట్, వాళ్ళు పెడుతున్నారు సార్ ఈ నెంబర్ ఎలా ఉంది, బాగాలేదు సార్, ఈ బండ్లో నేను 3 సార్లు పడ్డాను, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, నేను ఈ బండ్ నెంబర్ మార్చక్కర్లేదు. ఆ కింద ఒక స్టిక్కర్ ఒకటి నాన్ ట్యాంపర్ మీద లెటర్ ప్యాడ్, ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపర్ చేయకుండా ఒక చిన్న స్టిక్కర్ ఏనా బీనా మనం పెట్టడం వల్ల అది మనం మిస్ అయినాం మనందుకు. అది కూడా ఆ నెంబర్ ప్లేట్ మనం చిన్న లెటర్ రాయడం వల్ల ఆ దోషాన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. యాక్సిడెంట్స్ ఎందుకంటే రోజు పేపర్ చూసి భయం అవుతామని. అలా వీళ్ళకి మీరు ఏ జెమ్ స్టోన్ ఇచ్చారండి? గోమేతికం చెప్పాను కదా సార్, గోమేతికం వేసుకోవడం ద్వారా ఆ నెగిటివ్స్ అన్నీ తీసేస్తుంది, బ్లడ్లోకి ఆ లైట్ పడడం. చాలామంది అంటే స్టోన్ తగలాలనుకుంటారు బాడీకి, స్టోన్ బాడీకి తగలకర్లేదు, బ్యాక్ ఓపెనింగ్ ఉంటుంది చాలా రింగ్కి, ఆ లైట్ పడినప్పుడు సూర్యకిరణాలు పడినప్పుడు బాడీ అంతా వెళ్ళి ఆ సర్క్యులేటరీ సిస్టమ్ అంతా వెళ్ళి బ్రెయిన్ని హార్ట్ని యాక్టివేట్. చాలామంది స్టోన్సా మేము నమ్మము, ఒక్కసారి వేసుకొని చూసిన వాళ్ళ పవర్ తెలిసిపోతుంది. మనం జాబ్లో ప్రమోషన్ చాలా ఏళ్ళ పెండింగ్ ఉంటుంది అనుకోండి, వెంటనే ప్రమోషన్ రావడం, మనకు అడ్డంకులు తొలగిపోతాయి. సో వండర్ఫుల్ అంటే దేవుడు మన దగ్గర నేను రాలేక రత్నాలు ఇచ్చారు. ఈ రత్నాలని అంటే ఇది రిలీజన్ సంబంధించింది కాదు, పూజలు ఏం చెప్పము, జస్ట్ వేర్ ద స్టోన్స్ అండ్ యుల్ బి వెరీ లక్కీ ఫర్ లైఫ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.